ఏపీలో జరిగే ప్రతి అభివృద్ధి పనికి కేంద్రం నిధులు అందిస్తోందన్నారు బీజేపీ జాతీయ మోర్చా నాయకురాలు దగ్గుబాటి పురందేశ్వరి. అనంతపురం జిల్లా పెనుగొండలో జరిగిన వాల్మీకి చైతన్య యాత్ర ముగింపు సభలో ఆమె పాల్గొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఈ సభకు హాజరయ్యారు. ఏపీకి బీజేపీ ఎప్పుడూ అనుకూలంగానే ఉంటుందన్నారు పురందేశ్వరి. పోలవరానికి ఇప్పటి వరకు నిధులు ఇవ్వకుండానే పనులు జరిగాయా అని ఆమె ప్రశ్నించారు. ఏం నిధులు రాలేదు? ఇప్పుడు నిన్న మొన్న ఏదో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఒక మంత్రి గారు, 3,000 కోట్ల రూపాయలు పోలవరానికి సంబంధించి రావాల్సింది ఉంది, కేంద్రం ఇవ్వట్లేదు అని అంటున్నారు. కానీ అంతకు ముందు ఇచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయలు పోలవరంకి చేసినటువంటి ఖర్చు ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వమే కదా పెట్టింది. మరి దాని గురించి మాట్లాడలే. బిల్లులు సబ్మిట్ చేసిన తర్వాత ఇంత కాస్త జాప్యం జరగవచ్చు, కానీ రాకుండా అయితే లేదు కదా. రాకపోతే అక్కడ ఉన్నటువంటి గుత్తే ద్వారా అసలు పని ఎందుకు చేస్తారండి? దాని గురించి పట్టించుకోవాలి కదా. కనుక ఖచ్చితంగా రాష్ట్రానికి అన్యాయం చేసేటువంటి ప్రసక్తి లేదు. అన్ని విధాలా కూడా రాష్ట్రానికి న్యాయం చేస్తుంది. అది ప్రజల్ని గుండెల మీద చేయి వేసుకుని వాళ్ళు బేరీస్ వేసుకోమంటున్నాము.